आंध्र తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఏపీలో ఇటీవల జరిగిన కడపలో మైనర్ బాలిక హత్య, శ్రీ సత్య సాయి జిల్లాలో అత్తా కోడలిపై అత్యాచార ఘటనలు మరవక ముందే తిరుపతి జిల్లాలో పసి పాపపై అత్యాచారం కలకలం రేపింది. వడమలపేట మండలంలో శుక్రవారం సాయంత్రం మూడేళ్ల చిన్నారిని సుశాంత్ అనే వ్యక్తి అత్యాచారం చేసి చంపేశాడు. సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు. ఓ దుకాణంలో తినుబండారాలు కొనిచ్చి సమీప పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం బయటకు పడకుండా ఉండేందుకు పాపను పాతిపెట్టాడు. రాత్రి బాగా పొద్దుపోయినా బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన మొదలైంది. చుట్టుపక్కల గాలించిన పాప ఆచూకీ అయితే లభించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసుల విచారణలో సుశాంత్ చేసిన పాపం బయటపడింది. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. బాలిక అత్యాచారంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన స్వయంగా కేసును డీల్ చేస్తున్నారు, అధికారులతో మాట్లాడి జరిగిన విషయాన్ని కనుగొన్నారు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చిన్నారి కుటుంబానికి 10 లక్షలు అందజేయనున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర ప్రజలను ఉలిక్కిపాటుకు గురి చేసింది. మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడి చంపేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడికి వేగంగా కఠిన శిక్ష విధించాలని డిమాండ్లు చేస్తున్నారు.